49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, మీరు చూస్తున్నది టీ న్యూస్. నా పేరు వెంకట్. వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి, ఏ వార్తా దినపత్రికలు ఏ అంశాలని ముఖ్యాంశాలుగా చర్చనీయాంశాలుగా ఎంచుకున్నాయి చూద్దాం. ఇవాళ నేషనల్ మీడియా, స్టేట్ మీడియా ఏ దినపత్రిక చూసినా కూడా దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై చెలరేగుతున్న అలర్లు, అగ్నిపథ్పై కొనసాగుతున్న ఆందోళన పర్వాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపాయి ఆయా రాష్ట్రాల దినపత్రికలు, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అంతా కూడా. ముఖ్యంగా మన దగ్గర తెలంగాణ కూడా మెజార్టీ దినపత్రికలన్నీ కూడా తెలుగు, ఆంగ్ల, హిందీ, ఉర్దూ రకరకాల భాషల్లో ఉన్న దినపత్రికలన్నీ కూడా నిన్న సికింద్రాబాద్ సాక్షిగా జరిగిన ఘటనలను కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాయి. ఒక్కసారిగా చూద్దాం తెలంగాణలో ఏ ఎడిషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా నమస్తే తెలంగాణ మనం చూడబోతున్నాం. నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలను ఎడిట్ చేసింది చూద్దాం. నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజీ, మొదటి పేజీ ముఖ చిత్రం ఇది. యంగ్ ఇండియా జంగ్ సైరన్, అగ్నిపథ్పై బగ్గుమన్న యువజనం, ఇదా మన భారతం. రణరంగమైన వారణాసిలో జరిగిన అలర్లను కూడా ఫస్ట్ పేజీలో వేసింది. కేంద్ర ఎవరు ద్రోహి ఏది కుట్ర, మరోసారి బీజేపీ విష ప్రచారం. కేంద్రానికి న్యాయవంచన. బండి సంజయ్ ఖబర్దార్, నిన్న ఆర్మీ ఒక అభ్యర్థి హెచ్చరించారు. రైల్వే భద్రతా పోలీస్ కాల్పులు, మన వరంగల్ బిడ్డ బలి, 12 మంది గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. రాకేష్ కుటుంబానికి 25 లక్షల సహాయం. కుటుంబంలో అర్హులకు ఒక ఉద్యోగం. బాధితులకు అండగా నిలిచిన కేసీఆర్ కేంద్రం వల్లే రాకేష్ బలయ్యాడని ఆగ్రహం, ఆవేదన, ఆందోళన. కొన్ని ఏళ్ల తర్వాత తెలంగాణ మీద ఓ తూట పెళ్ళింది. మోదీ తూట ఇవాళ ఒక బీసీ బిడ్డను బలిగొన్నది అన్న వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, కేంద్రానికి న్యాయం అంచనా. అగ్నిపథ్ ప్రమాదకరం. దేశ భద్రతను కాంట్రాక్ట్కి ఇస్తారా? ఆర్మీ ఉద్యోగార్థులను వంచించిన కేంద్రం, ఇదేనా దేశ భద్రతపై బీజేపీకి ఉన్న తపన? ఇప్పటికే సైన్యంలో నో ర్యాంక్ నో పెన్షన్, అగ్నిపథ్ పథకాన్ని వెంటనే సమీక్షించాలి. దేశవ్యాప్తంగా అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత. ఏ వర్గం ఆకాంక్షలు పట్టని మోదీ సర్కార్. మొన్న రైతులు, నేడు యువత ఆగ్రహం. కేంద్రంపై మంత్రి కేటీఆర్ మండిపాటు. రాకేష్ ప్రాణం తీసిన మోదీ బుల్లెట్. అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లో ఆందోళన. పోలీస్ కాల్పుల్లో మృతి, తీవ్ర విషాదంలో కుటుంబం. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన రాకేష్ ఒక బీసీ బిడ్డ బలయ్యారు. నిన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. దగ్గర నుండి అంత్యక్రియలు చూసుకుంటున్నారు. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన నేపథ్యంలో వారు సంఘటన స్థలానికి వెళ్ళారు. ఇవాళ పోస్ట్ మార్టం నుంచి అంత్యక్రియల వరకు తెలంగాణ రాష్ట్రంతో నాయకత్వం అక్కడే ఉంటుంది. అగ్నిపథ్పై ఆగ్రహ జ్వాల. నిరుద్యోగుల నిరసనాగ్ని, రైలు బోగీలకు నిప్పు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన ఉద్రిక్తం. నిన్న జరిగిన ఘటనను చూడొచ్చు. మెజార్టీ దినపత్రికలన్నీ కూడా అగ్నిపథ్ పథకాన్ని తప్పుపట్టాయి. అగ్నివీరులు భగ్నజీవులు అయితే నమస్తే తెలంగాణలో ఎడిటోరియల్ డెస్క్ రాసిన వ్యాసం ఇది. ఒక పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ఏ విధంగా పెళ్ళిపుక్కుతున్నది అనేది కళ్ళ కట్టినట్టుగా ఎడిటోరియల్ డెస్క్ చూపించింది. ఇది నేషనల్ వార్త. అగ్నిగుండం, 12 రాష్ట్రాల్లో మిన్నంటిన ఆందోళనలు. యువత ఆక్రోశం, అగ్ని కీలల్లో దేశం. 12 రైళ్లకు నిప్పు. రైల్వే, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం. పోలీస్ కాల్పుల్లో ఒక యువకుడు మృతి. 235 రైళ్లను ముందస్తుగా రద్దు చేసిన రైల్వే శాఖ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధికంగా నిరసనలు. రణరంగంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా. అయినా ముందుకే వెళ్తామన్న కేంద్ర మంత్రులు 2 రోజుల్లో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ చేపడతామని తెగే చెబుతుంది కేంద్రం. బీజేపీ పాలిత ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు ఎలా అగ్నిగుండంగా మారాయన్నది కూడా ఫోటోలతో సహా చూడొచ్చు. కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం. పరిస్థితిని పసిగట్టలేకపోయిన కేంద్ర ఇంటెలిజెన్స్, ఆర్పీఎఫ్ అలసత్వంతోనే రైల్వేకు నష్టం. ప్రశాంత రాష్ట్రంలో కేంద్రం చిచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తర్వాత పీలిన తూట. ఉత్తరాది నుంచి అంటుకున్న అగ్గి. రైట్, ఎవరు ఏం స్పందించారు, ఏం కామెంట్ చేశారనేది చూడొచ్చు. అబద్ధాలు, అర్థం లేని ఆరోపణలు. దేశాన్ని రక్షించే వారికి పెన్షన్ ఎగ్గొట్టే పన్నాగం. సైనికులకు ఇచ్చే గౌరవం ఇదా? సిబిఐ విచారణ జరిపించాలని ఒకవైపు డిమాండ్, మరోవైపు ఆర్మీ అభ్యర్థులకు సంబంధం లేదని క్లీన్ చిట్. టీఆర్ఎస్ హస్తం ఉందంటూ అడ్డగోలు ఆరోపణ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరి హస్తం ఉందని వెలువెత్తుతున్న ప్రశ్నలు. కిషన్ రెడ్డి,
బండి ఈటల పొంతన లేని సమాధానాలు పసలేని విమర్శలు 10,105 కొలువులు మరోసారి కేసీఆర్ సర్కార్ ఉద్యోగాల ప్రకటన భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వుల విడుదల త్వరలోనే మరణి నోటిఫికేషన్లు విద్యుత్ శ్రవణ చట్టం వద్దు తీవ్రంగా వ్యతిరేకించిన టీఈఏ దేశవ్యాప్త సమ్మెకు దిగుతాం ఉద్యోగ సంఘాలు తెలంగాణపై 107,000 ట్వీట్లు అప్పుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు రేట్ ఒక్కసారి ఆంగ్ల దినపత్రిక చూద్దాం ఆంగ్ల దినపత్రికలో బ్యానర్ ఏముందని చూద్దాం తెలంగాణ టుడే చూస్తున్నాం తెలంగాణ టుడేలో అగ్నిపద్ అంశం మీదనే ఆ పత్రిక బ్యానర్ చేసింది 3-4 పేజీలలో ఇవే వార్తలు వచ్చాయి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు నిన్న జరిగాయన్నది తెలంగాణ టుడే కూడా కళ్ళకట్టినట్టుగా చూపించింది ఇంకా మిగిలిన దినపత్రికలు వివిధ భాషల్లో ఉన్న దినపత్రికలు కూడా ఇవే వార్తలను హైలైట్ చేశాయి వార్తలు వాస్తవాల కార్యక్రమంలో భాగంగా చర్చలో భాగంగా